పట్టణంలోని గీతభవనంలో పట్టణానికి చెందిన 72 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగశ్రావణి ప్రవీణ్ పంపిణీ చేశారు. అనంతరం ఆడపడుచులకు స్వయంగా భోజనాన్ని వడ్డించి కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2000 రూపాయల పెన్షన్ అందిస్తున్నామని, మహిళల పేరుపైన రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తున్నట్లు, రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో నలువైపుల మార్కెట్లు, పార్కుల ఏర్పాటు ద్వారా ప్రజలకు సౌలభ్యం ఏర్పడిందని, జగిత్యాల పట్టణంలో బీద, బడుగు, బలహీన వర్గాలకు 4520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, త్వరలోనే అర్హులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. వచ్చే ఉగాది నాటికి 2500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. జగిత్యాలలో జోన్ల మార్పు చేయడం ద్వారా సజావుగా ఇళ్ల నిర్మాణ అనుమతులు, గతంలో అక్రమ నిర్మాణాలు ఉండేవని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఆడపడుచులకు ప్రతిరోజు కోడిగుడ్డు, పోషకాహారం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా వడ్ల దిగుబడి నేడు వ్యవసాయంలో దేశంలోనే నెంబర్ వన్ గా మిగిలిందని అన్నారు. అన్ని కుల సంఘాల కుల వృత్తుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాలకు వచ్చామని, ఎంపీ ధరంపురి అరవింద్ దొంగల ముఠ కట్టి కవితను ఓడించారని అన్నారు. అందులో బాండ్ పేపర్ నాటకం ఒకటని అన్నారు. కవితను విమర్శించే ధర్మపురి అరవింద్ వైఖరిని ప్రజలు తీవ్రంగా ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు పట్న పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, పట్న పార్టీ మహిళా అధ్యక్షురాలు కచ్చు లత, ఎంఆర్ఓ వకీల్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, రావణ్ గారికి, పట్టణ అధ్యక్షులు డాక్టర్ సతీష్ గారికి, వైస్ చైర్మన్ శ్రీమాన్ గారికి, నాతో పంపాలి అందరికీ నమస్కారం. మరియు కళ్యాణ్ చేతిలో తెగించాలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ. షైస్తా బేగం, షైస్తా బేగం, 11 వార్డ్ 30 వార్డ్ ఆసియా బేగం, ఆసియా బేగం 30 వార్డ్, వార్డ్ నెంబర్ 30 ఆసియా బేగం 40 వార్డ్, నజ్మా సుల్తాన్ ఆయిషా తస్లిం సార్, ఫాతిమా ఫస్ట్ వార్డు, ఒకటో వార్డు వడకాపురం భూలక్ష్మి, భూమిశెట్టి స్వరూప, భూపెల్లి జ్యోతి, భూపెల్లి జ్యోతి. దయచేసి చెప్పులు తీసుకున్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి, గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు. ఆరో వార్డు సాంబారి సునీత, ఆరో వార్డు ఒడుసు లక్ష్మి, ఆరో వార్డు గోనె ఉమ్మ, ఏడో వార్డు వావిలాల ఎల్లవ్వ, ఏడో వార్డు కౌసర్, తొమ్మిదో వాడు ముందుకు రండి, సుమలత, తొందరలో రేఖాధని, పదవాడు సంబంధించిన అవును, పదవాడు కౌసర్, పదకొండవాడు ఆదరవేది లక్ష్మి, 12 ఎక్కల్దేవి గంగా, 12 వాడు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా అమ్మ అంటే కొంతమంది మాట్లాడుతూ ఉండొచ్చు, కళ్యాణ లక్ష్మి ఏముంది, 1 లక్ష రూపాయలే కదా అని. ఒక్కసారి ఆలోచించండి, బాగా ఉన్న వాళ్ళకి 1 లక్ష రూపాయలే కదా అనిపిస్తుంది, పేద మధ్యతరగతి వాళ్ళకి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పటి నానుడి అమ్మాయి పెళ్ళి అంటే పెళ్ళికి ఎదిగిన కూతురు ఉంది అంటే ఆ తండ్రికి గుండెల మీద ఒక బుదిబండ ఉన్నది అని ఒక నానుడి ఎప్పటి నుంచో ఎంతటి కాలం నుంచో పెద్దలు చెప్పుకుంటూ వస్తారు. పెళ్లి ఖర్చులు అంటే మామూలుగా ఉండదు, ఒక ఆడపిల్ల పెళ్లి ఖర్చు అంటే. మరి ఇప్పుడైతే ఒక పేద మధ్యతరగతి వాళ్ళు ఇంత పుస్తే మట్టల కోసం కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. బీద కుటుంబాలలో ఎవరైనా 1 రూపాయి సర్దుబాటు చేస్తే బాగుంటుంది చుట్టాలో పక్కాలో తెలిసిన వాళ్ళు స్నేహితులు అని,
కానీ ఇక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ మాత్రం చూడకుండా బీద మధ్యతరగతి కుటుంబం అయితే చాలు ఒక పెద్దన్నగా ఉంటి పెద్దగా అమ్మాయి పెళ్ళికి ఒక మేనమామల మన పుట్టి నుంచి సారే వస్తది అమ్మాయి పెళ్ళికి ఆ విధంగా భావించి 116 రూపాయలు ఇస్తున్నారు మరి మన ఒక్క కుటుంబానికి ఇందిస్తే ఇక్కడ ఎన్ని కుటుంబాలకు అందుతున్నా ఈ రోజే ఒక 100 కుటుంబాలకు ఇస్తున్నారు అంటే 100 చెక్కులు ఇస్తున్నారు అంటే మామూలు మాటల 1 రూపాయ 2 రూపాయల 100 రూపాయలు అంటే 1 రూపాయని లక్ష సార్లు లెక్కబెట్టి చూడండి లెక్కబెడుతారుదామా మహా అంటే 10,000 లెక్కబెడతా మధ్యలో ఆపేస్తా మరి అటువంటి 116 రూపాయలు అందిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వారు మరి మన కోసం మన నియోజకవర్గంలో మన పట్టణంలో మన సంజయ్ అన్న గారు తప్పకుండా మా ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి కూడా పేద పేదవాళ్ళైతే చాలు మధ్యతరగతి కుటుంబం అయితే చాలు వేరే అర్హతలు ఏమీ అక్కర్లేదు అనకుండా పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలకు అందించాలనేటటువంటి ఉద్దేశంతో మనం చాలా వరకు ఇక్కడ ఇప్పుడు మేము నిల్చున్న స్థలంలోనే మేము కూర్చున్న స్థలంలోనే కొన్ని వేల చెక్కులు వేల వందలు కాదు వేల చెక్కులు అందించాము మరి ఒక్కొక్క దానికి 116 రూపాయలు అంటే మామూలు విషయమా మరి ఈ రోజున మంచి శుక్రవారం రోజు ఇటు మా మైనారిటీ సోదరి మనల కూడా పవిత్రమైన రోజు మనకు పవిత్రమైన రోజు మరి సంజయ్ అన్న గారు చెక్కును ఇవ్వడమే కాదు మరి చెక్కును ఇస్తున్నాను మా ఆడబిడ్డను అట్ట చేతులు తట్ల పంపాలి ఒక చెక్కి చెట్లు పంపాలి ఓ చీర పెట్టి పంపిస్తాను నేను అని ప్రతి ఒక్క మహిళ కూడా చీరించి పంపిస్తున్నారు సొంతంగా మరి మీ అందరి పక్షాన అన్నగారికి ఒకసారి మంచిగా గట్టిగా ఆశీర్వాదాలు అందించండి మరి ఇటు సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం జగిత్యాల పట్టణ అభివృద్ధి ఇప్పటిదాకా కూడా మా సోదర సోదరి మనల గురు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వార్డు గురించి పట్టణం గురించి చెప్పారు గత 30-40 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నది వేరు ఇప్పుడు మీరు చూస్తున్న జగిత్యాల వేరు మీకు కనిపిస్తూనే ఉంది అప్పుడు అప్పుడేమో రోడ్డు కటవైపున ఇటువైపున చిన్న చిన్న స్తంభాలు ఉంటుండే ఓ లైట్ వెలుగుతుండే ఓ లైట్ వెలగకపోతుండే ఇప్పుడు టైం అయిందంటే చాలు టెన్షన్గా లైట్లు వాటికాల వెలుగుతాయి ఆన్ అయితే మంచిగా ఆఫ్ అవుతాయి 48 వాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం మనం ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా చేసే ఉన్నాయి మరి అందులో 2 సంవత్సరాలు కరోనానే పోయింది ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంజయ్ అన్న గారి సహకారంతో మా జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ అనేది కూడా ఎప్పటికప్పుడు మురుగునీటి కాలువలు నిర్మించడం కానివ్వండి రోడ్లు నిర్మించడం కానివ్వండి మరి శానిటేషన్ మీద దృష్టి పెట్టడం కానివ్వండి కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము మరి మొన్న సెప్టిక్ ట్యాంకులకు ఊరంతా కూడా నెట్లు కట్టించే కార్యక్రమం కూడా చేసి ఉన్నాము మీరందరూ కూడా మంచి మీ బిడ్డల పెళ్లి చేసి అత్తగారింటికి పంపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి లెక్క ఒక మేనమామ లెక్క అనుకోవచ్చు మనందరికీ పెద్దలాగా మంచికి 116 రూపాయల కట్టం నా చెక్కు నా ద్వారా పంపించిన సందర్భంలో తీసుకోవడానికి వచ్చిన మా అక్క చెల్లెలకు ఇంత వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు శుభాకాంక్షలు పథకం భారతదేశంలో ఎక్కడా లేదు ఇటువంటి కార్యక్రమం ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది సక్సెస్ చేయాలి ఎక్కడున్న ఎమ్మెల్యేలే దీన్ని మంచిగా చూసుకొని ఎమ్మెల్యేల ద్వారా మంచిగా పంచాలి స్థానిక నాయకులందరూ కలుపుకొని చెప్తే నిన్న మన జగిత్యాల చుట్టుపక్కల ఊళ్ళ గ్రామాలు చేసి ఇవాళ మన పట్టణాలు చేసి ఇవాళ పెట్టుబడి కార్యక్రమం మా తహసీల్దార్ గారు ఈ గీతా భవన్ కాడ పెడితే నాకు ఇంకా సంబరం అనిపిస్తుంది ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మరి చాలామంది గెరికే కావచ్చు సరిగ్గా గిడికలు పోతే ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు మూల మీద ఇల్లు 5 మొత్తం పుట్టి పెరిగిందంతా ఈ గిడికలు పోతే 20 కాదు మూల కొద్దిగా బంగ్లా మీద ఒక కొద్ది గడుతున్నా ఎందుక బంగ్లా అదంతా మా నాన్న వాక్యం ఈయనే పెరిగిన అయితే ఈ రకంగా చదువుకొని డాక్టర్ అయినా మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అవకాశం ఇచ్చారు ప్రియవర్ధన నాయకురాలు కవితమ్మ గారు సంజయ్ పోటీ చేయాలి నాకు టీఆర్ఎస్ పార్టీలో లేకుండా ఇప్పటికి కూడా చెప్తాను ఎమ్మెల్యే గెలిచినాక గుర్తుంది మామూలుగా మాది రాజకీయ కుటుంబం నాన్న పెద్ద వకీలు చదువుకున్నాం దవాఖానా అన్ని రాజకీయ పార్టీలు మా చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు మా ఎందుకంటే నా భార్య తాత బాగా పెద్ద లేరు మంత్రి గింత్రి అన్ని చేసింది ఇవన్నీ బోధలుచుకోలేదు కవితమ్మ గారు మాత్రం ప్రత్యేకంగా నీకు సేవాగుణం ఉన్నదని చెప్పి నువ్వు వస్తే సేవ చేస్తావు అన్న మీరు రావాలని చెప్పి తీసుకొచ్చాం వారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని మరి ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసామనేది తెలంగాణ రాకముందేది తెలంగాణ వచ్చినాక ఏందని మీ అందరూ తెలుసు నేను ఓడిపోయినా కవితక్క సంజయ్ మా ఎమ్మెల్యే అంటున్నాను అందరూ అనుకున్నాను నేను మళ్ళీ పోయి దవాఖానాలో కూర్చుంటే ఎందుకంటే పేషెంట్ బాగానే ఉంటాయని అనుకున్నాను కానీ నేను దవాఖానా పెద్ద టైం ఇస్తూ ఇవాళ కూడా పోతాను గంట 2 గంటలు
వేతన కసరకి తెలియ 30 రూపాయలు లంచ పేపర్లో చూస్తుంటారు గజెట్ ఏం లేవు మనకేం అవసరం మీరు చెప్పడం కీడు గత పెద్ద బంగారం ఉంటుంది కాబట్టి పోతుంటే ఇప్పుడు కూడా నా కష్టం నేను మరి దూరం దూరం ఇస్తారు లేనోళ్ళు ఇస్తాము మా చాందీ ఏర్పడి అట్లా టీఆర్ గారి ఇవ్వాలి ఉంటాం అసలు వాళ్ళకి ఫ్రీ ఆపరేషన్ ఏర్పడటం మీరు కింద మా సోదరులతో ఇస్తుంటారు బీడీ కార్మికులకు భారతదేశంలో 16 రాష్ట్రాలు ఎత్తుంటే ఎక్కడన్నా రూపాయి పింఛన్ ఇస్తున్నారు అంటున్నారు మరి ఒక్క తెలంగాణలో అంటుందంటే దానికి కారణం కవిత గారు చెప్పి తొందర ఒక్క అదే కాదు ఇలా ఒంటరి మహిళల పింఛన్ కావచ్చు మహిళల పేరు మీదనే ఇల్లు ఇవ్వాలని చెప్పి చెప్పడం కావచ్చు మహిళల పేరు మీదనే ప్రతిదీ ఉండాలని చెప్పి వారి తండ్రి గారిని ఒప్పించి మన నియోజకవర్గంలోనే వారు అమలు చేసిన పీడిని ఈ ఎంతమంది కత్తుంది ఈ 20 మంది చేయలే పట్టింది జగిత్యాల నియోజకవర్గంలో 22,000 మంది ఆడబిడ్డలు నెలకు 2,016 చొప్పులు తీసుకుంటే మీడియాలో లెక్క పెట్టుకోవాలి ఒక్కసారి ఆడబిడ్డలు లెక్క పెట్టుకోవాలి 1,000 మొదలు ఇప్పుడు 2,000 లెక్క పెడితే ప్రతి వాళ్ళకు 142,000 రూపాయలు ఇవాళ మీ అకౌంట్లో వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇవాళ ఇన్ని చేస్తే ఈ అరవింద్ అనే ఒక దుష్టుడు ఓ దుర్మార్గుడు కాంగ్రెస్ పార్టీలో ఉట్టి పెరిగి కోట్లు కోట్లు సంపాదించి ఇక కాంగ్రెస్ పార్టీ కథం అవుతుందని చెప్పి ఇగో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులతో పొత్తు కలుపుకొని వాళ్ళ నానా ఇగో ఇక్కడ జగిత్యాల నాయకులు అంతా ముచ్చట్లు పెట్టి ఎట్లయితే కదా మనం ఓడియాలని చెప్తే వట్టి అయితే మనం ఓడియలేమని చెప్పి ఒక దొంగకాయను సృష్టించారు ఏంది ఓ బాండ్ పేపర్ దాని మీద పసుపు రైతులకు నేను 15 రోజులలో భద్రత తెస్తా 15,000 పసుపు బోర్డు తెస్తా అని చెప్పి ఓటి కథ పెట్టి బాండ్ పేపర్ రాసిచ్చిన మా వట్టి మాట కూడా కాదు రాజకీయాలలో చాలా మంది మాట్లాడుతుంటారు కొన్నిసార్లు మేము చేయలేకపోతాం సహజం రాజకీయాలలో నాయకులు చెప్పిన అన్ని చేయలేరు బాండ్ పేపర్ రాసిచ్చి ఢిల్లీలోనేమో బీజేపీ కాంగ్రెస్ రోజు కొట్లాడతారు ఇవో జయితాల కచవరకు మొత్తం కలిసిపోయి నిజామాబాద్ కలిసిపోయి ఇద్దరు ఒకటై రైతుల పేరు మీద అన్ని నామినేషన్లు వేయించారు ఉన్ననే ఆడ ఫ్లెక్సీలు పెట్టి ఆకుపచ్చరాంతో ఇంకా ఆల్రెడీ గులాబీ జెండా అంటే కప్పుకొని వచ్చాడు మా పోయి ఇవ ఆరు 100 మంది నామినేషన్లు ఎత్తే పాపం ముసలికి ప్రేమ ఉంటుందా వేయాలి కవితమ్మ కోట్ పోయేవరకు ఏంది 200 మంది నిలబడరు ఆడ 700 మేడల కారు గుర్తు మెల్లగా 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 ఎత్తికే వరకు పక్కకి సారనే ఏ ఏమైనామ్మా అని అనే లోపల ఒకరు బ్యాట్ కేసరి ఒకరు మిరపకాయ కేసరి వాళ్ళ అందాలకి 160 గుర్తులే కాబట్టి దాంతో కొద్దిగా ఉండిపోయి ఇవాళ ఎడబడతాడు ఎడబడతాడు మాట్లాడుతుంది 60 ఏం మాట్లాడుతుంది పడి 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 ఆఖరికి ఇవాళ కవితమ్మ మళ్ళీంట్లో మాట్లాడుతుంటే చెప్తుంటాం తాను మరి వాస్తవానికి ఆ ఆడబిడ్డ వల్ల లబ్ధి పొందుతున్న ప్రతి మహిళ ప్రతి బీడీ కార్మికురాలు జగిత్యాలలోని ప్రతి వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా విమర్శించాలి నిలబెట్టి ఏం చేసినామో నువ్వు జగిత్యాల చెప్పారు నువ్వు ఉత్తరప్రదేశ్ అక్కడ మోడీ అక్కడ మన మెడికల్ కాలేజ్ ఇస్తాడు అంటే ఈ రకంగా ఒక ఆడబిడ్డను చూడకుండా పెద్ద మనిషి కేసీఆర్ సార్ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీ అందరు కూడా ఒకసారి ఇది రాజకీయ వేదిక కాదు కానీ ఆలోచన చేయింది ఎంతవరకు కరెక్ట్ బస్ డిపో ఉందట అంటే ఇప్పుడు కొత్తగా దోహన అవుతుంది కదా దోహన ఆ ఎదురుగా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు నేనుగా పేరుతోడే చెప్తా ఎందుకు చెప్పద్దు నా చుట్టాలు కూడున్నారు నా చుట్టాలు కూడున్నారు కృష్ణారావు తమ్ముడు ఉంటాడు రామనారాయణ తమ్ముడు ఉంటాడు జీవారెడ్డి తమ్ముడు ఉంటాడు మాదారు కూడా అలా పర్మిషన్ ఉందా అసలు పర్మిషన్ తీసుకుని కట్టేదా చూపించుకోండి ఆ జోన్ ఎవరికి లేవు కవితమ్మ గారు నన్ను రాజకీయంలో తీసుకొచ్చారు కేసీఆర్ గారు బిడ్డను కాంగ్రెస్ పార్టీలకు అత్తుడని చెప్పి మాట్లాడితే ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే నోటికి ఏది పడితే అదేనా మాట్లాడు రాజకీయాలు అంటే కొద్దిగా నీతి నిజాయి వాళ్ళంటే కాంగ్రెస్ వారు పూగుర్తలు కలిసి ఓడగొట్టారు కవితక్క అంటే కవితక్కవే కాంగ్రెస్లో పోతుందా ఎటువంటి మాట్లాడితే ఇవాళ కవితక్క గట్టిగానే కౌంటర్ ఇచ్చింది పిచ్చి పిచ్చి మాట్లాడితే దెబ్బలు పడతాయి నేను నచ్చేసరికి నువ్వు ఏడ పోటీ చేస్తే నేను గాఢ నీ మీద పోటీ చేస్తా అని చెప్పింది వారి మీరు అందరూ కూడా ఇవాళ నేను అడుగుతున్నా పువ్వు గుర్తున్నాను అక్కడ కావచ్చు చేతి గుర్తున్నా కావచ్చు ఎక్కడన్నా రూపాయి పింఛన్ ఇస్తున్నా ఏడన్నా మన ముసలాళ్ళకి 2,000 పింఛన్ ఇస్తున్నా ధర్మం గురించి మాట్లాడతారు ఏందమ్మా ధర్మం నేను హిందువుని కాదు ఇప్పుడే